సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయకమునుపు యెషయా గ్రంథము దయచేసి 53వ అధ్యాయం మనమందరం కలిసి 8వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం మనమందరం కలిసి 8వ వచనాన్ని మనం చూద్దాం. అన్యాయపు తీర్పు ఉందినవాడై అతడు కొనుకోబడెను, అతను నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడేను కదా, సజీవుల భూమిలో అతడు కొట్టివేయబడెను. ఆయను ఆయన తరం వాళ్ళు ఈ సంగతి ఆలోచించే వారేవారు. మరొక మాట చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం యోహాను సువార్త 19వ అధ్యాయం మనమందరం కలిసి 30వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆశ్చర్యక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ప్రభు సాయంకరకే చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పల్లకు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, తిరిగి మరొకసారి మీ పిల్లలకు మీ పాసనకి వస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మహానుగ్రహించిన ఈ చక్కటి సమయాన్ని బట్టి ఈ దినాన్ని బట్టి స్తోత్రాలు. ఎంతోమంది సజీవులకు ఉండాలని ఆశించి కూడా ఏ దినము లేరు. మీ ఉచితమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక దినాన్ని మాకు ఈవిగా దయచేసిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈ శుభ శుక్రవార దినాన తండ్రి, మీరు మా కొరకై మిమ్మల్ని మీరే అప్పగించుకున్న విధానము ఎంతో గొప్పదిగా కనిపిస్తోంది. నిజమే తండ్రి, పాప శిక్షకి పాత్రుడిగా ఉండవలసిన నేను ఆ భయంకరమైన శిక్షకి పాత్రుడిగా ఉంటుండగా నాకు బదులుగా నా స్థానంలో నా శిక్షను భరించడానికి ఈ లోకానికి వచ్చి ప్రభా పాప ఒక లోకంలోంచి నన్ను విమోచించి నీ కొరకై సొత్తైన జనాంగంగా చేసుకోవటాని కొరకై మీకు స్వకీయ సాంపద్యంగా చేసుకోవటాని కొరకై అపవిత్రతో మునిగిపోయిన నా జీవితాన్ని పవిత్రపరచడానికి కొరకై తండ్రి మీరే పరిమళ వాసంగా నేను మారాలని మిమ్మల్ని మీరు ఆ సిలువ యాగానికి అప్పగించుకున్నారు. యజ్ఞ పశువులే నా కొరకై బలైపోతూ వచ్చారు. ఆ భయంకరమైన శిక్ష అంతటిని కూడా నన్ను ప్రేమించి మీరు అనుభవించారు ప్రభా. మీరు ఆ శిక్ష భరించిన కారణాన్ని బట్టి ఏదైనా తండ్రి మిమ్మల్ని ఆరాధన చేస్తున్నాం, ఘనపరుస్తున్నాం, హెచ్చిస్తున్నాం, పూజ చేస్తున్నాం. ఈ ఉదయకాలంలో తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. అలాగనే ఈ మధ్యాహ్న గడియలో మీ మాటల కొరకే ఎదురు చూస్తుండగా మీరు మాతో మాట్లాడమని నిలబడిన మీద అసలు బలహీనుడు అయ్యుడా పాత్రుడు, మీరే తన్ని మీ సులువు చాటు మరుగు చేయమని తెరబడిన ఆకాశం కొలతలేని ఆత్మను దయచేయమని సిలువు దగ్గర నుంచి మీ వర్తమానం కొరకు ఎదురు చూస్తూ సహాయపడమని ఈ ఉదయకాలం మీ నామ పక్షాన ప్రపంచంలో ఎంతమంది అయితే చేరి కూడి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సమృద్ధైన మీ సన్నిధి మాకు దయచేయమని కోరుతూ యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయక మునుపు దయచేసి మనం చదివిన 2 భాగాలు మనం చూద్దాం. దయచేసి చదవండి. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనుకోబడెను, మొత్తబడెను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టువేయబడెను, అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించువారు. 2వ మాట, యేసు ఆశ్చర్యక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభుని ఆరాధన చేయక మునుపు దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేయడం జరిగింది. ఆయన తను తానే ఇష్టపూర్వకంగా ఈ లోకంలో తన ప్రాణాన్ని మన కొరకు తను తానే ఇష్టపూర్వకంగా అప్పగించుకున్న దేవుడు అనేది మనం చూస్తాం. ఆయన ఎలాంటి వాడుగా ఉండి అప్పగించుకున్నాడు చూసాం. ఆయన ఏ సమయంలో అప్పగించుకున్నాడో మనం చూసాం. ఎలాంటి సాదృశ్యంతో అప్పగించుకున్నాడో మనం చూసాం. ఎలాంటి మరి ఉద్దేశం ప్రజల పక్షాన ఆయన అప్పగించుకున్నాడో మనం చూసాము. ఎంత ధనానికి ఆయన అప్పగించబడ్డాడో లేదా అప్పగించుకున్నాడో మనం చూసాం.
ఎలాంటి మనుషులకు అప్పగించుకున్నాడో మనం చూసాం, ఎందుకొరకు అప్పగించుకున్నాడో మనం చూసాం. సరే, ఎలాంటి తలంపులతో మనం ప్రభుని ఆరాధించాం? యేసుక్రీస్తు ప్రభువారు ఉదయం 9 గంటలకు సిలువ వేయబడితే ఆయన మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన సిలువ మీద ఉన్నాడు అనేది మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించిన విధానం గురించి మనం ఆలోచన చేస్తే అది అన్యాయపు తీర్పు అని బైబిల్లో రాయబడితే వచ్చింది. బైబిల్ మనకు 7 తీర్పుల గురించి తెలియజేసే గ్రంథము. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ ప్రభుత్వమైతే 2-3 రోజుల్లో ఆ 7 తీర్పులు ఏంటో ఒక క్లాసులో లేదా ఒక రోజు మనం చూద్దాం. బైబిల్ మనకి 7 తీర్పుల గురించి తెలియజేస్తున్న గ్రంథం అయితే దాంట్లో మొదటి తీర్పే ఈ అన్యాయపు తీర్పు. యేసు ప్రభువారు ఎలాంటి తీర్పు పొందాడు అంటే అది అన్యాయపు తీర్పు అని బైబిలే మనకి తెలియజేస్తుంది. ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే యూదులు రోమీల ప్రభుత్వం కింద ఆ దినాల్లో ఉంటున్నారు. యూదుల పైన ఉంటున్న అధికారులు ఎవరంటే రోమీలు. రోమీల పరిపాలన కాలంలోనే యేసు ప్రభువారు భూమి మీద జన్మించడం జరిగింది. యూదులకు కూడా కొన్ని న్యాయ మరి స్థానాలు లేక న్యాయ గ్రంథాలు ఉన్నాయి. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రబ్బులకి న్యాయశాస్త్రం, యూదులకి న్యాయశాస్త్రం. తల్ముద్ న్యాయశాస్త్రం, యూదులకి న్యాయశాస్త్రం. మిష్నా అనే ఒక మౌలిక చట్టం కూడా వారు అనుసరించి వాటిని బట్టి యూదులు తీర్పు పొందుతున్నారు. రబ్బునికి న్యాయశాస్త్రం అనొచ్చు, తల్ముద్ న్యాయశాస్త్రం, మిష్నా అనే మౌలిక చట్టం. వీటిని బట్టి ఒక వ్యక్తిని తీర్పుకి తీసుకువెళ్ళాలి. ఒక విధంగా వాటిని బట్టి కాక మరి ఏ కారణాన్ని బట్టి కూడా వారు ఒక వ్యక్తిని జడ్జిమెంట్ చేయలేరు. ఎందుకు ఆయనది అన్యాయపు తీర్పు అని చెప్పాలంటే వాళ్ళ ధర్మశాస్త్రాల ప్రకారం, వారి యొక్క న్యాయశాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తి మీద నేరస్థాపన జరగకుండా ఆ వ్యక్తిని బంధించకూడదు. చూడండి, ఈ రోజుల్లో కూడా ఒక వ్యక్తిని ఎవరైనా అరెస్ట్ చేయాలంటే అతని మీద కనీసం కేసు ఫైల్ అవ్వాలి. కేసు ఫైల్ అవ్వకోకుండా ఏ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడానికి కుదరదు. ఒక విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు కేసు ఫైల్ చేశారు అంటే ఎవరు చేయలేదు. ఒక విధంగా ఇస్కరియోతు యూదా వచ్చి ఒక చిహ్నం అయితే చెప్పాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటున్నానో ఆ వ్యక్తి మాత్రమే యేసు అని. ఎందుకంటే యేసు ప్రభువుని అచ్చుపోలినట్టు చిన్న యాకోబు ఉన్నాడు అని బైబిల్ చరిత్ర చెప్తుంది. కాబట్టి యాకోబును ఒకవేళ పట్టుకుంటారేమో అని ఇస్కరియోతు యూదా వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియచేయడానికి మాత్రమే ముద్దు అనే చిహ్నం ద్వారా ఆయన అప్పగించారు. ఒక విధంగా చెప్పాలంటే ఎందుకు అన్యాయపు తీర్పు అంటున్నామంటే ఏ నేర స్థాపన లేకుండానే యేసు ప్రభుని పట్టుకున్నారు. రెండవది, వారి యొక్క మిషన్ మౌలిక చట్టం ప్రకారం యూదులు ఒక వ్యక్తిని సాయంత్ర అర్పణ ముగించిన తర్వాత ఉదయకాల అర్పణ ప్రారంభించేంత వరకు వారు ఏ తీర్పులు తీర్చకూడదు. ఏ మరి దైవికమైన కార్యాలు కానీ ధర్మ కార్యాలు కానీ జరిమించకూడదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకుంది ఎప్పుడు అంటే సాయంత్ర అర్పణ జరిగిన తర్వాత ఉదయకాల అర్పణ జరగకముందు. అంటే ఏంటంటే మధ్యరాత్రుల్లో, మధ్యరాత్రుల్లో ఏ న్యాయస్థానము పనిచేయకూడదు. కానీ యేసు ప్రభువుని పట్టుకుంది మధ్యరాత్రి. కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అది అన్యాయపు తీర్పు అని. ఇంకా మనం అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండగ దినాన పట్టబడినట్టు దేవుని వాక్యంలో మనకు తెలియజేస్తుంది. కానీ యేసు ప్రభువారు పస్కా పండగ దినం పట్టబడ్డారు, కానీ వారి న్యాయస్థానాల ప్రకారం పస్కా దినాన వాళ్ళు ఏ కోర్టు కూడా జరగకూడదు. సో దీన్ని బట్టి కూడా మనకి అది అన్యాయపు తీర్పు అని అర్థమవుతుంది. యేసు ప్రభు మీద వేసిన మరి నిందలు ఒకదానికొకటి సరిపడలేదు అని మార్కు సువార్త 14వ అధ్యాయంలో వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు సరిపడలేదని బైబిల్ తెలియజేస్తుంది. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 56వ వచనం, అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారి సాక్ష్యం ఒకదానికొకటి సరిపడలేదు. 59 చివరి మాట ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పిరు కానీ అలాగైనను వీరి సాక్ష్యము సరిపడలేదు. చూడండి, ఒక ధర్మశాస్త్రం ప్రకారము ఇద్దరు ముగ్గురు సాక్ష్యము ఉంటేనే అది రుజువైతేనే ఒక వ్యక్తి మీద ఏమంటారు తీర్పు తెచ్చాలి, న్యాయము శిక్ష విధించాలి. కానీ వారు ఎవరైతే యేసుప్రభు మీద నేరస్థాపన చేయడానికి వచ్చారో ఒక సాక్ష్యానికి పొందడం లేదు, సరిపడలేదని బైబిల్ చెప్తుంది. ఇంకా మనం చూస్తే లూకా సువార్త 23వ అధ్యాయంలో ఎందుకు అన్యాయపు తీర్పు అంటే ఇవన్నీ మనకి ఆధారాలు. లూకా సువార్త 23వ అధ్యాయంలో
చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథములో ఉండి 14వ వచనాన్ని నేను చదువుతున్నా. లూకా సువార్త 23:14 ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఇతని నా యొద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతని విమర్శింపగా మీరు ఇతని మీద మోపి నేరములో ఒక్కటైనను నాకు కనబడలేదు, హేరోదు కూడా కనబడలేదు. పిలాతు ఇస్తున్న సాక్ష్యం యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమంటున్నాడంటే, మీరు ఏ నేరాలైతే యేసు మీద మోపి ఇతను ప్రజలను రెచ్చగొడుతున్నారు అని నేరాలు మోపారో ఆ నేరాలు ఒక్కటి కూడా ఏమంటున్నాడండి ఒక్కటైనను కనబడలేదంట. నేను మోపిన నేరాల్లో కనీసం ఒక్కటైనా కనబడలేదు. నాకే కాదు హేరోదు దగ్గరికి తీసుకెళ్ళాను, హేరోదు కూడా అదే సాక్ష్యం ఇచ్చాడు, ఏమి నేరాలు లేవు. చూడండి, ఒక తీర్పుర స్థానంలో కూర్చుంటున్న వ్యక్తి ఒక వ్యక్తి నిర్దోషి అని తెలిసిన అతను సిలువైన అప్పగించాడు అంటే ఇది అన్యాయపు తీర్పే, అవునా కదా? నిర్దోషి అని తెలిసిన తర్వాత కూడా అతను సిలివేయటానికి ప్రజలకు ఇష్టం వచ్చినట్లు చేయటానికి అప్పగించాడు అని రాయబడింది, ప్రజలను సంతోషపరచడానికి అని రాయబడింది. కాబట్టి ఇది అన్యాయపు తీర్పు అని చెప్పవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆ సమయంలో తన గురించి వాదించుకోవటానికి ఎవరికి కూడా ఎవరినన్నా పర్మిషన్ ఇచ్చినట్టు కూడా లేదు. ఒక విధంగా న్యాయస్థానాలు అలాంటి వాదోపవాదనలు జరగకుండా ఒకేసారి అతని మీద నేరస్థాపన చేయకూడదు. యేసు ప్రభుని అడిగారు, మీరు యూదులు రాజా అని అడిగారు. యేసు ప్రభు ఏమంటాడంటే, మార్కు సువార్త దయచేసి 15వ అధ్యాయం ఎందుకు అన్యాయపు తీర్పు అని చెప్పాలి అంటే, మార్కు సువార్త దయచేసి 15వ అధ్యాయం దయచేసి ఇక్కడ ఒక మాట నేను చదువుతున్నాను, 61వ వచనం. అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పకుండాను తిరిగి, ప్రధాన యాజకుడు పరమాత్మ కుమారుడు ఆయన క్రీస్తువు నీవేనా అని ఆయన అడగా, యేసు అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుంటయు ఆకాశ మేఘ రూఢుడై ఉండుటయు రూఢుడై వచ్చుటయు చూచుదరని చెప్పాను. అప్పుడు ఏమంటున్నారు అంటే, ఇక మనకు సాక్షులతో పనేంటి అంటున్నారు. చూడండి, ఒక ముద్దాయి స్థానంలో నిలబడుతున్న వ్యక్తి సాక్ష్యాన్ని బట్టి ఏ తీర్పు కూడా జరగదు. ఆ లెక్కన ఒకవేళ ముద్దాయి సాక్ష్యమే అది ఫైనల్ డిక్లరేషన్ అయితే ఎవరు కూడా పాపం నొప్పుకోరు. యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి ఇక సాక్షులతో పనిలేదని అతని మీద శిక్ష విధించడం జరిగింది. కాబట్టి ఇలాంటి కారణాలు అన్నీ మనం చూస్తే యేసు ప్రభుకు జరిగింది న్యాయమా అన్యాయమా? చెప్పట్లేదంటే మీకు అర్థం కాలేదని నాకు. యేసు ప్రభుకు జరిగింది న్యాయమా అన్యాయమా? ఒక అన్యాయపు తీర్పు పొందినవాడు యేసు ప్రభు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. టోటల్గా యేసు ప్రభు జీవితంలో అంత అన్యాయమే జరిగింది, ఆ విషయాన్ని మనం గుర్తించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి అన్యాయపు తీర్పు పొందిన తర్వాత యేసు ప్రభువారు ఉదయకాలం 9 గంటలకు సిలువ వేయబడ్డారని మార్కు సువార్తలో మనం చూస్తున్నాం. మొదటి 3 గంటలు యేసు ప్రభువారు 3 మాటలు పలికినట్లు బైబిల్ చరిత్ర మనకు చెప్తుంది. దాంట్లో మొదటి మాట ఏంటి, లూకా సువార్త దయచేసి 23వ అధ్యాయం యేసు ప్రభువారు సిలువ మీద పలికిన మొదటి మాట ఏంటి చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసు ప్రభువారు సిలువ మీద 7 మాటలు పలికాడు. ఈ ప్రపంచానికి ఆయన ఇస్తున్న చివరి సువార్త సందేశాలు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఆయన పలికిన ఒక్క మాట ఈరోజు ప్రపంచాన్ని తలకిందులు చేస్తుంది. ఆ దినాన యేసు ప్రభువారు సిలువ మీద పలికిన ఒక్క మాట ఆ దినమే ప్రవాహంగా బయలుదేరింది. యేసు ప్రభు పలికిన మొదటి మాట 2వ మాట కారణానికి మూలమైందని చెప్పవచ్చు. 2వ మాట ఏం పలికేటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. మత్తయి సువార్తలో మార్కు సువార్తలు గనక మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారికి ఇరుపక్కల ఉంటున్న నేరస్తులు ఇద్దరు కూడా కలిసి ఆయన్ను దూషించారు అని రాయబడింది. మత్తయి సువార్తలో అదే రాయబడింది, మార్కు సువార్తలో అదే రాయబడింది. కానీ లూకా సువార్తలో వచ్చేప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారికి కుడి పక్కన ఉంటున్న దొంగ ఆయన దూషించుతున్నట్టు కనపడదు, కానీ ఎడం పక్కన ఉంటున్న దొంగ కంటిన్యూగా దూషిస్తున్నాడు. నేను అనుకుంటాను మత్తయి సువార్తలో మార్కు సువార్తలో యేసు ప్రభు ఇరుపక్కలుంటున్న దొంగలు ఇద్దరు ఒకవేళ ఒకే చోట పట్టబడ్డారో, ఒకే పాపం చేశారో, ఒకే నేరస్థాపన మీద వాళ్ళ మీద ఏమంటారు కేసు ఫైల్ అయిందో అవే మనకు తెలియదు, కానీ వాళ్ళిద్దరూ కలిసి యేసు ప్రభుని దూషించారు నిందించారు అని రాయబడింది మత్తయి సువార్త. మీ అందరూ సరే, మన టైం ఉన్నది కాబట్టి నేను చెప్పేస్తాను, తర్వాత మీరు చూడండి. మత్తయి సువార్త చివర మార్కు సువార్త చివర అధ్యాయంలో మీకు కనిపిస్తుంది. కానీ లూకా సువార్తలో కుడివైపు ఉన్న దొంగ ఎడం వైపు ఉన్న దొంగని
దూషిస్తూ ఏమంటారు గద్దిస్తున్నాడు. మనం అదే శిక్షలో ఉన్నాము, ఈయన మీద నేరం లేదు, మనకైతే ఇది తగులు కానీ ఈయనలో ఏ తప్పు లేదు అనేసి చూసిన తర్వాత నేను అనుకుంటాను యేసు ప్రభుని చూశాడు. ఆయన చూసినప్పుడు ఆయన మాట్లాడే ఆ మాట అతను హృదయంలో పనిచేస్తుందని నేను నమ్ముతాను. ఏం మాట్లాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు, ఎవరిని క్షమించమని అడుగుతున్నాడు, క్షమాపణ అడగని వారు ఎవరున్నారు, అక్కడ కోడాలతో కొట్టిన వాళ్ళు ఉన్నారు, మొలకెరటం పెట్టిన వారు ఉన్నారు, నువ్వు దేవుడు అయితే దిగును దూషించిన వారు ఉన్నారు, మొక్క మీద ఉమ్మి వేసిన వారు ఉన్నారు, పిడుగుద్దలు గుద్ది ఎవరు కొట్టారో చెప్పు అనే వారు ఉన్నారు, అక్కడ హేరోదీయులు ఉన్నారు, సద్దుకయ్యలు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిశీలు ఉన్నారు, అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు, అక్కడ రహస్యంగా ఉండే క్రైస్తవులు కూడా అక్కడ ఆయన్ని వెంబడించే వారు కూడా ఉన్నారు, ఆయన ద్వారా స్వస్థత పొందిన వ్యక్తులు ఉన్నారు, అనేక మంది పిలాతని చెప్పచ్చు, హేరోదని చెప్పచ్చు, అందరూ ఉన్నారు. యేసు ప్రభు ఎవరిని క్షమిస్తున్నాడంటే ఒకరిని కాదు, ఎవరినండి, అందరిని. నేను అనుకుంటాను ఈ మాట ఆ దినం ఉంటున్న ప్రజలకు మాత్రమే కాదు కానీ భవిష్యత్తు తరాలకి కూడా ఈ మాట పనిచేస్తూనే ఉంది. అప్పటికి మాత్రమే కాదు కానీ యేసు ప్రభు చనిపోయిన తర్వాత మూడవ దినాన ఆయన మృతుల లోకానికి వెళ్ళి, నేను రేపు ఉదయం చెప్తాను అట్ల గురించి, ఆయన మూడు దినాలు ఏం చేశాడు అనేది, మృతుల లోకానికి వెళ్ళి తన్ను తానే బయలుపరుచుకుని, అంటే యేసు సిలువ మీద పలికిన ఆ మాట భూతకాలంలో పనిచేసింది, భవిష్యత్ కాలంలో పనిచేసింది, వర్తమాన కాలంలో పనిచేసింది, ఆన్ స్పాట్ అదే సమయంలో శిలువ మీద ఉన్న దొంగ దగ్గర పనిచేసింది. ఆ తర్వాత యేసు ప్రభు వారు తర్వాత కాలంలో కూడా పేతురు మీరు శిలువ వేసిన ఈయనే దేవుడు ప్రభుగా చేసి ఉన్నాడని అపొస్తలుల గారు రెండో అధ్యాయంలో అదే సువార్త చెప్తుంటే ఒకే దినం 3,000 మందిలో పనిచేసింది ఆ క్షమాపణ. ఆ తర్వాత 4,000 తర్వాత 4,000,000,000 కోట్లు ఈరోజు ప్రపంచం అంతా క్షమించబడుతుందంటే దానికి మూలం ఏంటంటే ఆయన పలికిన మొదటి మాట. ఈ రెండో మాట కూడా మనం చూసాం. ఏంటి ఆ మాట అంటే లోకసూత్ర 23వ అధ్యాయంలో మనం చూసాం యేసు ప్రభు పలికిన రెండో మాట ఏంటంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసు ప్రభు వారు సిలువలో పలికిన మూడవ మాట గురించి మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త దయచేసి 19వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 19, యోహాను సువార్త దయచేసి 19వ అధ్యాయం, దయచేసి ఎవరైనా చదవండి, 26వ వచనాన్ని. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని. చూడండి, అలాంటి సమయంలో ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు తన బాధ్యతను ఎక్కడ కూడా మర్చిపోతున్న వ్యక్తి కాదు అనే మాట ఈ మాటలోనే అంతరార్థం. సరే, ఇంకా నేను వీటన్నిటి గురించి మనం వర్ణించలేము, ఎందుకంటే ఇవి చాలా ఆత్మీయమైన లోతైన సత్యాలతో కూడిన మాటలు. ఈరోజు యేసు ప్రభువు సిలువ పలికిన 7 మాటల్లో ఒక్క మాట గురించిన ధ్యానం మనం కలిగి ఉంటాం. అది యేసు ప్రభు 6వ మాటగా మనం చూసాం. 6వ మాట ఏంటి? యేసు ప్రభు సిలువ మీద పలికింది చెప్పట్లేదంటే మీకు తెలియదన్నా. 6వ మాట యేసు ప్రభు సిలువ మీద ఏం పలికాడు మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అని ఆపమనైతే అంటలేదుగా, దేవుని స్తోత్రం, ఆపణ బ్రదర్ అంటలేదుగా. మొదటి మాట తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు. రెండో మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. మూడో మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. 4వ మాట ఏ మాట చూడండి, 4వ మాట గురించి మనం చూద్దాం. యోహాను సువార్త 4వ యేసు ప్రభు శిలువ మీద పలికిన మాట ఏంటి అంటే మత్తయి సువార్త దయచేసి 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సమబక్తాని అనే బిగరుగా కేక వేసింది. ఆ మాటకు అర్థం ఏంటంటే నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. సరే, మీకు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 7 మాటల మీద నేను పోయిన సంవత్సరం కొన్ని వీడియోలు చేశాను. సాల్మన్ కేకేఎల్ఆర్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఒకవేళ మీరు వెళ్ళి చూడండి. ప్రతి వర్తమానంలో ప్రతి మాట గురించి 1 గంట పైన వర్తమానం ఇచ్చాను. దాన్ని ఎందుకు అంటున్నాడు,
దాని ఉద్దేశం ఏంటి? ఎందుకు అమ్మా ఇదిగో నీ కుమారుని ఎందుకు అంటున్నాడు? ఆ రోజు ఎందుకు ఆ మాట మరియతో చెప్పాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అవన్నీ మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే, ఎవరైనా వాక్యం మీద ధ్యానం కలిగి ఉండాలనుకుంటే చూడండి, యూట్యూబ్లో సాల్మన్ కేకేఎల్ఆర్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని మీరు చూడొచ్చు. యేసుప్రభు పలికిన నాలుగో మాట ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఆయన తండ్రి చెయ్యి విడిచిన తర్వాత ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడు. వాస్తవానికి యేసుప్రభు వారు తన భూమి మీద జీవించిన దినాల్లో అతను తండ్రి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పాడు. చెప్పాడో లేదా? యోహాను సువార్త 14వ అధ్యాయంలో శిష్యులు వచ్చి, అయ్యా మాకు తండ్రిని చూపించమని అడిగారు. అప్పుడు యేసుప్రభు అంటాడు, మీరు కొత్తగా తండ్రిని చూపించమని అడుగుతున్నారు ఏంటి? ఎంతకాలం మీరు ఎవరిని చూస్తున్నారు తెలీదా? నన్ను చూసిన వాళ్ళు ఎవరిని చూసినట్లే? తండ్రి చూసినట్లే. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చివరి ప్రార్థన ఆ సమయాన్ని మనం చూస్తే, తండ్రి నీవు నేను ఎలాగ ఏకమై ఉన్నాము, తండ్రి నీవు నేను ఎలా ఏకమై ఉన్నాము. యేసుప్రభు తానే స్వయంగా చెప్పిన ఒక మాట ఉంది, ఏంటంటే, నేను నా తండ్రికి ఇష్టమైన కార్యం చేయుచున్నాను గనుక ఆయన నా చెయ్యి ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మిమ్మల్ని అనాదులుగా విడవననే వాగ్దానం ఉంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, నేను మిమ్మల్ని ఎన్నడూ విడవనని వాగ్దానాలనే. కానీ ఎందుకు విడిచేయడు అంటే, దానికి నేను 14 కారణాలు చెప్పాను, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఒక కారణం ఏంటంటే, యేసు సిలువు మీద పాపముగా మార్చబడిన కారణాన్ని బట్టి తండ్రి పరిశుద్ధుడు కనుక ఆయన చెయ్యి వదలాలి. అర్థమైందండి? యేసు సిలువు మీద ఎలా మార్చబడ్డాడు? పాపముగా మార్చబడ్డాడు. అంటే ఆ శిక్ష ఎవరు ఎలా భరించాలి? దేవుని సహాయంతో కాదు, ఎలాగా? ఆయన ఒంటరిగానే సిలువు మీదకి వెళ్ళాలి, ఒంటరిగానే విజయం సాధించాలి, ఒంటరిగానే పాపానికి శిక్ష అనుభవించాలి. ఒకవేళ తండ్రి పట్టుకుంటే అలక వేరైపోద్ది. ఆయన పాపంగా మార్చబడ్డాడు, తండ్రి ఎందుకు వదలాడంటే, ఆ ఒక్క క్షణమే తండ్రి వదిలినట్టు ఉంటాడు, తర్వాత తండ్రి మళ్ళీ పట్టుకున్నట్టే ఉంటుంది. ఎందుకంటే పాపముగా మార్చబడ్డాడు. ఆయన ఎవరు? ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన పాపంతో సంబంధం లేని గాడు కాబట్టి ఆయన చేయవదలేడు. ఇక యేసుప్రభువు సిలువ మీద పలికిన ఐదవ మాట ఏంటి అంటే, చూడండి యోహాను సువార్తలో మనం చూడొచ్చు, యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. ఏమన్నాడండి? నేను దప్పిగొనుచున్నాను. ఆయన సిలువు మీద ఉంటున్నప్పుడు 7 రకాల దప్పికలు ఉన్నాయి. నేను ఒక మాట మీకు గుర్తుచేస్తా, ఏంటి ఆ దప్పిక తెలుసా? అది ఆత్మల కొరకైన దప్పిక. ఏ దప్పిక కదండి? అక్కడ కూడా ప్రాణం పోయే టైంలో కూడా, మరుక్షణంలో కళ్ళు మూసేస్తారని తెలుసు, ప్రాణం పోతుందని తెలుసు. ఒకవేళ మనము లాస్ట్ స్టేజ్లో ఉన్నామనుకోండి, మనమేం మాట్లాడతామండి? అరే పెద్దోడా, నంద్యాలలో 7 ఎకరాలు ఉన్నాయి, అది నువ్వు తీసుకో. ఇక 3 ఎకరాలు ఇక్కడ ఉన్నాయి చిన్నోడా, ఇది నువ్వు తీసుకో. యేసు సిలువ మీద ఆఖరి టైంలో చనిపోతాడు మన క్షణంలో అని తెలిసిన తర్వాత ఏమంటాడు తెలుసా? ఒక దప్పిక ఉంది, అది నశించిపోతున్న ప్రజలు రక్షించాలనే ఒక దప్పిక. అంతేకాదు, లేఖనాలు నెరవేరాలనే దప్పిక. ఎందుకంటే ఇది చెప్పే టైం కాదు, తర్వాత మీరు కలవండి, అవసరంతో పర్సనల్ చెప్తాను. యేసు పలికిన 7 మాటలు 3 ప్రవచించబడ్డాయి. మళ్ళీ చెప్తున్నా, యేసు పలికిన 7 మాటలు ముందే ప్రవచించబడ్డాయి, అవన్నీ నెరవేర్చాడు సిలువ మీద. ఈ మాట ఎక్కడ రాయబడింది? లూకా సువార్త 22వ అధ్యాయం 1వ వచనంలో. లూకా సువార్త ఇది కాదు, నా దేవ నా దేవ నన్ను చేయించు అనే మాట లూకా సువార్త 22లో 1వ అధ్యాయంలో, కీర్తన 22:1లో, నా దేవ నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. ఇప్పుడు మనం చదివిన మాట చూడాలంటే కీర్తన 69లోకి వస్తే, కీర్తన 69లో 1 నిమిషం, ప్రతి మాట ముందే ప్రవచించబడింది. కీర్తన 69:21, కీర్తన 69:21 చదవండి. వారి చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పు అయినప్పుడు చిరకను త్రాగనించిరి. ముందు ప్రవచించబడింది. ఒకే మాట కాదు నేను చెప్పేది, 7 మాటలు ప్రవచించబడ్డాయి. ఆ మాటలన్నీ ఆయన సిలువ మీద నెరవేర్చాడు. అంటే ఇప్పుడు ఆయన దప్పికేంటి? వాక్యం నెరవేర్చాలి,
తన కోసం రాయబడిన ప్రవచనాలు నెరవేర్చాలి. ఒకవేళ ఆ మాట అక్కడ పలకపోతే కీర్తన 69:21లో రాయబడిన ఆయన కొరకు ప్రత్యేకంగా రాయబడిన ప్రవచనం ఏమవుదు? నెరవేరదు. సో వాక్యం నెరవేర్చాలన్న దప్పిక. ఈ చాలా విషయాలు చెప్పాము చూడండి. ఇక 6వది మనం చదివాం, యోహాను సువార్త దయచేసి 19వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 19, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం మనం చూస్తే, యేసు అచ్చరిక పుట్టుకుని సమాప్తమైనదని చెప్పి. ఈరోజు కొంత ఈ వాక్యం మీద ధ్యానం కలిగి ఉంటాం, కనుక 7వ మాటను కూడా కూర్చుసేసి ఈ వాక్యం దగ్గరికి వద్దాం. 7వ మాట ఏం చెప్పాడు యేసు ప్రభు అంటే, మత్తయి సువార్త 1 నిమిషం, ఇది 2-3 చోట్ల ఉంది. లోక సువార్త చూద్దాం. లోక సువార్త 23వ అధ్యాయం, యేసు ప్రభు సిలువ మీద పలికిన 7వ మాట ఏంటి? 46వ వచనం, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, 46:23 లోక సువార్త 46, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. మన ఆత్మ ఎలా పడితే అలా జీవిస్తే దేవుని దగ్గరికి వెళ్ళదు. ఆత్మ మనది కాదు, ఆత్మ దేవుడిది. దేవుని దగ్గరికి ఎలా పడితే అలా జీవిస్తే వెళ్ళదు అనే సత్యం కూడా మనకు మనమే మన ఆత్మను మనం కాపాడుకుంటూ ఒక దినాన మన గమ్యాన్ని తండ్రికి అప్పగించుకోవాలనే సత్యాన్ని కూడా ఇది మనకు తెలియజేస్తుంది. సరే మన అంశంలోకి వద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం, ఈరోజు మనం ఈ మాటల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుని ఈ కొడుకు ముగిస్తాం. చూడండి, యోహాను సువార్త దయచేసి 19వ అధ్యాయం, యోహాను సువార్త 19:30, యేసు ఆ చెరిక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. యేసు శిలువ మీద పలికిన 6వ మాట యొక్క అంతరార్థం ఏంటి? ఒకవేళ ఈ మాట యేసు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే దానికి బైబిల్ ద్వారా మనం చూస్తే ఒక 7 ప్రత్యేకమైన కారణాలు, ఆయన 7 విషయాలు ఈ లోకంలో సమాప్తము చేశాడు అనే సత్యాన్ని మనం గుర్తించాలి. సమాప్తమైనది, ఇంకా దాన్ని మనము హీబ్రూలోకి వెళ్ళినా గ్రీకులోకి వెళ్ళినా వాళ్ళు వ్యాఖ్యానాలు ఏమి రాశారంటే, చాలించాను, ముగించాను, సరిపెట్టాను, కంప్లీట్ చేసే అనే మాట రాయబడింది. అంటే యేసు సిలువ మీద సమాప్తం చేసిన విషయాలు ఉన్నాయా? ఉన్నాయి. ఆయన ఏమి సమాప్తం చేశాడు? ఒక 7 విషయాలు. మొదటిది, ఆయన ఈ లోకంలో తన జీవిత దినాలు సమాప్తం చేశాడు. నేను అనుకుంటాను యేసు ప్రభు ఆ సిలువ మీద పలికిన ఆ మాట తర్వాత ఆయన వెంటనే ఇంకొక మాటతో చనిపోయాడు. అంటే ఆయన ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాలి అనే తన జీవిత దినాలు ఈ భూమి నిర్ణయపోయిన ఆ మాటతో సమాప్తం. అంటే యేసు ప్రభువారు అనుకోకుండా చనిపోయిన వ్యక్తి కాదు, అనుకోకుండా పుట్టిన వ్యక్తి కాదు. చెప్పనండి, అనుకోకుండా ఆయన చావలేదు, అనుకోకుండా ఆయన పుట్టలేదు. ఎప్పుడు పుట్టాలో అప్పుడే పుట్టాడు, ఎప్పుడు చనిపోవాలో అప్పుడే చనిపోయాడు. ఒకరోజు వెనకలిదల, ఒకరోజు ముందు జరగల. అంటే యేసుప్రభు ఈ లోకంకి వచ్చిన తర్వాత 30 సంవత్సరాల తండ్రికి పరిచయం చేసిన తర్వాత 3.5 సంవత్సరాలు పరలోకపు తండ్రికి సేవ చేయాలని ఆయన వచ్చాడు. ఆయన 30 సంవత్సరాలకి బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన సేవా దినాన్ని ప్రారంభించాడు. ఆయన సేవలో మనం చూస్తే కనుక తల్లిదండ్రులకి సహాయం చేసే పరిచర్య అవ్వచ్చు, కానీ తనకి భూమి మీద కేటాయించబడిన భౌతికమైన పనులు అవ్వచ్చు, కానీ లేదా తన తల్లిదండ్రుల విషయంలో ఒక బాధ్యత, అందుకే అమ్మ ఎదుగో నీ కుమారుడని తల్లిదండ్రుల యొక్క బాధ్యత నిర్వర్తించే పని అవ్వచ్చు, కానీ యేసు ప్రభువు భూమి మీద జీవించిన దినాల్లో కుష్టు రోగులను బాగు చేయటం కానీ, స్వస్థపరచడం కానీ, అద్భుతాలు చేయటం కానీ, ఆశ్చర్యకరాలు చేయటం కానీ ఆ పరిచర్య అవ్వచ్చు, కానీ యేసు ప్రభువు తన దేహంతో భూమి మీద శ్రమ దినము అనుభవించాల్సిన అన్ని రకాల శ్రమలు కానీ ఆయన భూమి మీద నెరవేర్చింది ఏ దేహము అంటే ఈ దేహం. ఏ దేహం అన్నది? ఈ దేహం. కాబట్టి ఆయన నెరవేర్చి ముగించి సమాప్తం చేసిన మొదటి కార్యం ఏంటంటే తన జీవిత దినాలు. ఏంటండి అవి? తన జీవిత దినాలు. యేసు ఈ లోకంలో ఏమి సమాప్తం చేశాడంటే మనకు తెలిసే మొదటి మాకు తెలియజేసే మొదటి విషయం ఏంటంటే ఈ లోకంలో తన జీవిత దినాలు. ఏ జీవిత దినాల్లోనే తల్లిదండ్రుల పరిచర్య ఉంది, ఏ జీవిత దినాల్లోనే తన బాధ్యతలు ఉన్నాయి, ఈ జీవిత దినాల్లోనే తనకు అప్పగించిన పనులు ఉన్నాయి, ఈ జీవిత దినాల్లోనే అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసే పరిచర్య ఉంది, ఈ జీవిత దినాల్లోనే దేహముతో తాను అనుభవించాల్సిన శ్రమ అంతా కూడా ఉంది. ఇవన్నీ కూడా తన జీవిత దినాల్లోనే ముగించాడు.
ఇక రెండో అధ్యాయాన్ని ఏం ముగించాడని మనం చూస్తే దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ఆయన శిలువ మీద సమాప్తమైనది ఆయన ఎందుకు కేక వేస్తున్నాడు అంటే ఆయన ఏమి సమాప్తం చేశాడు శిలువ మీద అంటే ఆయన కొరకు రాయబడిన ప్రవచనాలన్నీ నెరవేర్చాడు. యేసు శిలువ మీద సమాప్తం చేసింది ఏంటంటే తన కోసం ముందే ప్రవచించబడిన ప్రవచనాలన్నీ ప్రవచించాడు. ఒక 5 నిమిషాలు మీరు మ్యాథమెటిక్స్ అనుకుంటారో ఏమనుకుంటారో కొంత వాక్యంలోకి వెళ్ళి మనం చూస్తాను. నేను త్వరగా చెప్తాను ఆయన ఎన్ని ప్రవచనాలు నెరవేర్చాడు మీకు చూపిస్తాను. దయచేసి 5 నిమిషాలు నిద్రపోవద్దు. మొదటిది, ఆయన ఏ గర్భం లేదా ఏ సంతానంగా ప్రవచన పుడతాడో 4000 సంవత్సరాలకు ముందే ప్రవచించబడింది. మొదటిది ఆది కాండం దయచేసి 3వ అధ్యాయం నేను ఇక మిమ్మల్ని చూడను, నేను చెప్పేసుకుంటా మీరు చూసుకోండి. ఆది కాండం దయచేసి 3వ అధ్యాయం 15వ వచనం. ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతతికి ఆమె సంతానం వైరము కలిగజేస్తాను. అది నేను మడి మీద కొట్టును, నీవు దాని మడిమి మీద అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడి మీద కొట్టు. ఏ సంతానం అండి? స్త్రీ సంతానం. ఎప్పుడు ప్రవచించబడింది? యేసు పుట్టకముందే 4000 సంవత్సరాలు. అంటే ఇప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు? 6000 సంవత్సరాలు. ఇప్పటి నుంచి లెక్కేస్తే 6000 సంవత్సరాలు, యేసు పుట్టిన నుంచి లెక్కేస్తే 4000 సంవత్సరాలు. మరి నెరవేరిందా? నెరవేరింది. ఎక్కడ నెరవేరింది? గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీ పత్రిక దయచేసి 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను, ఆయన స్త్రీ అందు పుట్టి. ఎవరు ఎందు పుట్టాడండి? స్త్రీ అందు పుట్టి. మనందరం ఎవరి సంతానం తెలుసా? పురుష సంతానం. అందుకే మన స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మీ అమ్మ పేరేంటి అని అడగరు. ఏం పేరు అడుగుతారు? మీ నాన్న పేరేంటి అని అడుగుతారు. కానీ ఈ భూ ప్రపంచంలో స్త్రీ సంతానంగా పిలువబడిన వ్యక్తి ఒకరే ఉన్నారు, ఆయన యేసుక్రీస్తు. ఆయన ఎలాంటి వ్యక్తిగా పుడతాడో కూడా 1520 సంవత్సరాలకు పూర్వం ప్రవచించబడింది. యోబు గ్రంథం దయచేసి 14వ అధ్యాయం 1520 సంవత్సరాలకు ముందే ఇది ప్రవచించబడిన ప్రవచనం. యోబు గ్రంథము దయచేసి 14వ అధ్యాయం 4వ వచనం. పాప సహితుల్లో ఉండి పాపరహితుడు పుట్టగలిగిన ఎడల ఎంత మేలు. పాప సహితములు, పాపము కలిగిన దానిలో ఉండి పాపము లేని వ్యక్తి పుడితే మేలు. ఇది ఎవరి గురించి రాయబడింది అంటే యేసు ప్రభు గురించి రాయబడిన ఒక ప్రవచనం. ఎప్పుడు రాయబడింది? 1520 సంవత్సరాలకు ఆయన పుట్టక ముందే రాయబడింది. మరి ఎక్కడ నెరవేరింది? లోకసువార్త 1వ అధ్యాయం 36వ వచనం, లోకసువార్త 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడును. ఎలాంటి వ్యక్తి పరిశుద్ధుడిగా పుడతాడనే ప్రవచనం ఎక్కడ నెరవేరింది? లోక 1:35 నెరవేరింది. ఎన్ని సంవత్సరాలకు ముందు ప్రవచించబడింది? 1500. ఇదన్నీ బైబిల్ చరిత్రను బట్టి మాట్లాడుతున్నా. 1520 సంవత్సరాలకు ముందు ప్రవచించబడింది. ఆయన ఎవరి వంశంలో పుడతాడో కూడా ప్రవచించబడింది. సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము దయచేసి 7వ అధ్యాయం చూడండి. ఆయన ఈ లోకములో ప్రవచనాలను సమాప్తం చేశాడు. చూడండి 2వ సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనం. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భము నుండి, అంటే గర్భం వంశం, ఏ వంశమో తెలుసా అక్కడ? అది దావీదు గురించి రాయబడిన ప్రవచనం. దావీదుతో మాట్లాడుతున్న విషయాలు. దావీదు వంశములో యేసు వస్తాడని దరిదాపుగా మనం చూస్తే కనుక 1542 సంవత్సరాలకు ముందే ప్రవచించబడిందంట. ఇది మనం చూస్తే లోకసువార్త 3వ అధ్యాయం 34వ వచనంలో ఆయన దావీదు వంశములో పుట్టిన వ్యక్తిగా కనబడుతున్నాడు. దావీదు వంశంలో పుట్టాడు. అంతేకాదు, ఆయన ఏ గర్భమో 750 సంవత్సరాలకు ముందే ప్రవచించబడ్డాడు. యశ్యగ్రంథం 7వ అధ్యాయం మనందరికీ ఈ మాట బాగా పరిచయం. 750 సంవత్సరాలకు ముందే ఆయన ఎలాంటి గర్భంలో పుడతాడో ప్రవచించబడ్డాడు. చూడండి యశ్యగ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కన్న అతనికి ఇమ్మానుయేలు అని పేరు. ఎప్పుడండి? 750 సంవత్సరాలు యేసు పుట్టక ముందే యెషయా ద్వారా ప్రవచించబడిన ప్రవచనం ఆయన కన్యక గర్భాన్ని పుడతాడని. మత్తయి 1:22వ వచనంలో ఆయన కన్యకకు పుట్టినట్లు అక్కడ ప్రవచనం నెరవేరినట్లు మనకి రాయబడుతూ వచ్చింది. అంతేకాదు, మరలా 750 సంవత్సరాల క్రితం ఆయన ఏ ఊరిలో పుడతాడో ప్రవచించబడింది. మీకా గ్రంథము దయచేసి మాట మనం చూద్దాం. మీకా గ్రంథం ఐదో అధ్యాయము 2వ వచనం.
బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును అంటే యేసు ప్రభువు బెత్లెహేములో పుడతాడు అనే ప్రవచనము యేసు పుట్టక ముందు 750 సంవత్సరాలకు ముందు మేక అనే ప్రవక్త తెలియజేశాడు. మీరు కనుక మత్తయి సువార్త 2:5 కూడా చూసొచ్చు, లూకా సువార్త 2:11 కూడా మీరు చూస్తే కనుక యేసు బెత్లెహేములో పుట్టినట్టు బైబిల్ తెలియజేస్తుంది. యూదా దేశపు బెత్లెహేమా, ఆ మాట గుర్తున్నాయి కదండి, అది ఎప్పుడు క్రిస్మస్ రోజు గుర్తుంటాయా, ఇప్పుడు గుర్తుండేమో. ఆయన బెత్లెహేములో పుట్టినట్టు, ఇంకో మాట చెప్పన, ఆయన ఏ గోత్రము కూడా ప్రవచించబడింది. 49వ అధ్యాయం ఆది కాండం 49, ఆయన ఏ గోత్రము కూడా, ఇది ఒక ప్రవచనం. ఆదికాండం 49:10, ఇది 1689 సంవత్సరాలకు పూర్వం ప్రవచించబడిందంట. 49:10, షీలోహు వచ్చు వరకు యూల యొద్దు నుండి రాజదండం తొలగదు, అతని కాలవధి రాజదండం తొలగదు, ప్రజలు అతనికి విధేయులైందురు. యూదా ఏ గోత్రం యేసు పుడతాడని ప్రవచించబడింది 1689 సంవత్సరాల క్రితం. అంటే యేసు పుట్టక ముందు చెప్పింది. ఆయన ఏ గోత్రంలో పుట్టాడు? మత్తయి సువార్త లూకా సువార్త మొదటి 3 అధ్యాయాలు మనం చూస్తే ఆయన యూదా గోత్రంలోనూ పుట్టినట్టు రాయబడుతూ వచ్చింది. ఇంకో మాట చెప్పడం సూచన అండి, ఏ సూచనతో పుడతాడో కూడా రాయబడింది. సంఖ్యాకాండం దయచేసి 24:17 క్షమించండి, 24:17 సంఖ్యాకాండం 24:17, ఆయనను చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూస్తున్నాను కానీ సమీపం ఉన్నట్టుగాను, నక్షత్రము యాకోబులో ఉదయించను. 1452 సంవత్సరాల క్రితం యేసు పుట్టక ముందే ప్రవచించబడ్డాడు. ఆయన ఏ సూచిందంటే నక్షత్రము. అందుకని మత్తయి సువార్తలో లూకా సువార్తలో మొదటి 2 అధ్యాయాల్లో తూర్పు దక్కిన మేము ఆయన నక్షత్రాన్ని చూచి. ఇవన్నీ ఆయన జన్మ గురించే, ఇంకా చెప్పాలంటే ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఆయన మరణం గురించి చెప్పను నేను, ఒక 3 అధ్యాయాలు మీకు చూపిస్తాను. వీలుంటే కీర్తన 22:22 చూడండి, ఆయన సిలువ మీద తన గురించి రాయబడిన ప్రవచనాలు నెరవేర్చాడు. కొన్ని మాటలు మీకు చూడండి, ఎంత స్పష్టంగా మనకి బైబిల్లో కనపడుతుందండి. కీర్తన 22:22 మొదటి వచనం, ఇందాక మనం చూసాం, నా దేవా నీవేళ నన్ను విడనాడితివి. యేసు ప్రభు గురించి రాయబడిన ప్రవచనం ఇది. ఎక్కడ నెరవేరింది? మనం ఇందాక చూసాం. ఎక్కడ చూసాము? మత్తయి సువార్త 27:46. మత్తయి సువార్త 27:46 ఏమన్నాడు యేసు ప్రభు? నా దేవా, చూసారా, నా దేవా. ఇది ముందే రాయబడిన, అని గురించి రాయబడిన ప్రవచనం. అంతేకాదు 22వ అధ్యాయం మత్తయి సువార్త, క్షమించండి, కీర్తన 22:7, నేను చూచు వారందరూ పెదవులు విరిచి తలాడించి ఆడించుచు నన్ను అపహాసించుచున్నారు. యేసు ప్రభు గురించి సిలువ మీద ప్రజలు తలాడిస్తూ అలాగా అపహసిస్తారనే ప్రవచనము రాయబడింది. ఎక్కడ నెరవేరింది? మత్తయి సువార్త 27. చూడండి ఎంత స్పష్టం అంటే ఆ మాట. 39 చూడండి, మత్తయి సువార్త 27:39. చూడండి అసలు ఎంత స్పష్టం అండి, ఈ తలూపి అని రాశాడు, అక్కడ కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు, తలూపి అపహరిస్తున్నారంట. కీర్తన 22:18 నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. అంటే యేసు ప్రభు వస్త్రము పైనుంచి కింద వరకు అది 2 పాటలు కదా, ఒకే అంగి కాబట్టి. యోహానుసువార్త 19వ అధ్యాయం వాళ్ళు ఏం చేశారు చూడండి, పంచుకుంటున్నారని ముందే ప్రవచనం ఇది. యోహానుసువార్త 19:24 వారు దానిని చింపక, కీర్తన 22:18 రాయబడింది, నా అంగీ కొరకు చీట్లు వేస్తున్నారు అనే మాట ఉంది. చూసారా కీర్తన 22:18 ఆయన అంగీ కొరకు చీట్లు వేస్తాడని ముందే చెప్పాడు. అది ఆయన దినాలు నెరవేరిందా లేదా? కీర్తన 22:22 ఇంకా మనం చూడవచ్చు చాలా విషయాలండి. కీర్తనలో ఇంకా చాలా సందర్భాలు మీకు చూపించవచ్చు. కీర్తన
34వ కీర్తన 20వ వచనం 34వ కీర్తన 20వ వచనం చదవండి. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. యేసు గురించి రాయబడి నేను రాశాడు తెలుసా, యేసు ప్రభు ఎముక ఒక్కటి కూడా ఎరగకూడదంట. అది విశ్రాంతి దినం. సాయంత్రానికి చనిపోతే ఏం చేస్తారు తెలుసా, అయ్యో రేపటికి శవం ఉండకూడదు కాబట్టి సిలువ మీద చంపేయాలని వస్తారు. వాస్తవానికి యేసుతో సిలువేయబడిన ఇద్దరు వ్యక్తులు కాళ్ళు ఎరగొట్టారు, వాళ్ళ ఎముకలు ఇరిగిపోయినాయి. మీరు యోహాను సువార్త 19:33 చదువుతాం. యోహాను సువార్త 19:33 వారు యేసుని వద్దకు వచ్చి అంతకు ముందే అతను మృతి పొందినారని చూసి ముందండి ఆయన ఎముకలు ఎరగబడవు నెరవేరుందో లేదా. మత సువార్త క్షమించండి, కీర్తన 35:11 కీర్తన 35:11 కూట సాక్షులు లేచుచున్నారు. చాలు చాలు. మత సువార్త 26:59 మత సువార్త 26:59 మత సువార్త 26:59 ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపలు ఆయనకు విరోధంగా కూట సాక్షి అబద్ధ సాక్షి లేచారు. నెరవేరిందా లేదా అంటే యశగ్రంథం 53కి వద్దాం. ఇంకా చాలండి, ఇట్లా చెప్పుకుంటే పోతే సాయంత్రం వరకు చెప్పొచ్చామనిపిస్తుంది. యశగ్రంథము 52వ అధ్యాయము యశగ్రంథం 52వ అధ్యాయం క్షమించండి 53వ అధ్యాయం 53 యశగ్రంథం 7వ వచనం చదవండి. అతడు దౌర్జన్యం నందును బాధింపమన్నట్టు నోరు తెరవలేదు. మత్తయి సువార్త 27:22లో ఏం రాయబడిందో తెలుసా, మత్తయి సువార్త 27:22లో అందుకు పిలాతు ఇక్కడ మనం చూస్తే కనుక 12వ వచనంలో రాయబడినమాట, ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ నోరు మెదపలేదంట. ఆయన నోరు మెదపలేదంట. ఇది నెరవేరిందా? యశగ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలో అతడు తృణీకరింపబడిన వాడయ్యను. మీరు మత్తయి సువార్త 27:21 నుంచి మీరు చూడండి ఆయన ఎంత తృణీకరించారో కూడా రాయబడింది. మీకు ఇంకొకటి చాలా బాగుంటుంది, 53వ అధ్యాయం 9వ వచనం చూడండి. 53:9 యశగ్రంథం, అతని మరణం అయినప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమింపబడిను. యేసుప్రభు చనిపోకముందు అతని గురించి ప్రవచనం ఇది, చనిపోయిన తర్వాత ఎక్కడ పెడతారంట ఆయన్ని, ధనవంతుని యొద్ద. మత్తయి సువార్త 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం మత్తయి సువార్త 27:57 యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపును ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి ఆయన సమాధిలో పెట్టారు. ఇప్పుడు ఎక్కడ పెట్టబడ్డాడు యేసు ప్రభు? ధనవంతుడు. ఇలా మీరు చూసుకుంటూ పోతే ఎన్ని ప్రవచనాలు నెరవేరాయంటే, సరే ఇంకొక 2-3 చూపిస్తాను. జకరే గ్రంథం సరే ఇక్కడ ఈ మాట చూడండి, 12వ అధ్యాయము యశగ్రంథం 53:12 చివరి మాట నేను చదువుతున్నాను. అక్రమము చేయువారిలో అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను. లోకోత్సవత 22:32లో అక్రమకారులు ఒక్కడికి ఎంచబడ్డాడు అని రాయబడింది. అక్కడ లోకోత్సవత 22:23లో అక్రమకారుడు ఒకడికి ఎంచబడ్డాడు అని రాయబడింది. చివరి లైన్ చూస్తుంది, చివరి లైన్ తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేశాను. ఇప్పుడు యేసుప్రభు శిలువ మీద పలికిన మొదటి మాట ఏంటి, తండ్రి వీరి ఎవరి కొరకు? తిరుగుబాటు చేసిన వారి కొరకే. ఇలా మీరు చూస్తే ఇంకొక 2 మాటలు మీకు చూపించి ముందుకెళ్ళిపోతాను. జకరయ్య గ్రంథము ఎన్ని ప్రవచనాలు అంటే అతని గురించి రాయబడ్డాయి. జకరయ్య గ్రంథం 11:12 జకరయ్య మీకు అనుకూలమైన నాకు కూలియుడి లేని ఎల్లా మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 వెండి తులములు తూచిచ్చారు. ఇది ఆయన గురించి రాయబడిన ప్రవచనం, మనం ఆరాధనలు చూసాం ఆయన గురించి 30 వెండి నాణ్యములు అమ్మబడ్డాడనే విషయం. ఇంకా కింద చూడండి మీరు, యెహోవా ఎంత
అబ్రహముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనము కుమ్మరికి పారవేయినట్లు నాకు ఆజ్ఞయగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేసింది. ఆ 30 వెండి నాణేలు కూడా దేవాలయంలో పారవేస్తున్నాడు కుమ్మరివాణి కోసం అంట. నెరవేరిందా? మత్తయి 7వ అధ్యాయం ఇవన్నీ మీకు ఆల్రెడీ మనం చూసాం ఆరాధనలో. మత్తయి 7వ అధ్యాయం 5వ వచనం, అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో, చూడండి దేవాలయంలో పారవేశాడంటే ఇది కూడా దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకుని, ఎందుకు ఇది అంటే కుమ్మరివాణి పొలం కొన్ని అనే ప్రవచనము 10వ వచనం, ప్రభు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరివాణి పొలంకి ఇచ్చిరి అని ప్రవక్త అని యిర్మీయా ద్వారా చెప్పబడిన మాట. అసలు అన్నీ అండి, ఇది అన్నీ కాదు. ఇంకా మీరు చూస్తే 12వ అధ్యాయము, జకరే గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనంలో మధ్యలో ఒక మాట, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి. యోహాను సువార్త 19:34లో యేసును పొడిచిన ఆ శతాధిపతి ఆయన చూసి ఇతను నిజంగా నీతిమంతుడు అని సాక్ష్యమిస్తున్నాడు. నన్ను పొడిచిన వ్యక్తి కూడా ఆయన చూస్తాడని ప్రవచనం రాయబడింది. ఆయన్ని పొడిచాడు ప్రక్కన. యోహాను సువార్త 19:34 చదవండి. 19:34 యోహాను సువార్త. అంటే ఆయన పొడిచిన వ్యక్తి కూడా. ఇంకొక మాట చూడండి, ఇదే జఫరే గ్రంథం జకరియ 13:7 చూడండి. 13:7 పడుము, ఇది యెహోవాకు గొర్రెలు చెదిరిపోవునట్లు. అంటే ఖడ్గం ఎవరి మీద పడుతుంది? కాపర మీద పడుతుంది ఖడ్గం. గొర్రెలు ఏమైపోతాయి? చెదిరిపోతాయి. మత్తయి సువార్త 7:7లో మీరు చూస్తే యేసును వాళ్ళు పట్టుకున్న తర్వాత శిష్యులందరూ ఏమైపోయారు? చెదిరిపోయారు. సో ఇలా చెప్పుకుంటా పోతే ఆయన సులువు మీద ఏమి సమాప్తం చేశాడంటే తన కోసం రాయబడిన ప్రవచనాలన్నీ, ఇక ఏది మినహాయింపలేదు. ఊహించిన ప్రియులరా, 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద యేసు జీవించి ఆ 3.5 సంవత్సరాల జీవిత కాల దినాల్లోనే ఇన్ని ప్రవచనాలు నెరవేర్చాడంటే తన కోసం రాయబడి మనం ఒకటన్నా నెరవేరుస్తున్నామా? ఒక్కటన్నా మన గురించి రాయబడింది పొరపాటు కళ్ళలో కూడా నెరవేర్చాం. 3వది, ఆయన ఏమి సమాప్తం చేశాడంటే, ఇంకా నేను త్వరగా మాటలో చెప్పేస్తాను. 1వది, అతడి జీవిత దినాలు సమాప్తం చేశాడు. 2వది, అతని గురించి రాయబడిన ప్రవచనాలన్నీ కూడా సినిమా మీద ఆయన సమాప్తం చేశాడు. తండ్రితో చెప్తున్నాడు, తండ్రి నేను ప్రవచనాలని సమాప్తం చేశాను. 3వది, ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం సమాప్తం చేశాడు. యేసు ప్రభువారు ఒక పర్పస్తో ఈ లోకానికి పంపించబడ్డాడు. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మనం క్రిస్మస్ రోజు ఎన్నో వర్తమానం వింటాం. లోకసూత 19:10 నశించిన దాని వెదిక రక్షణకి ఈ లోకానికి ఆయన వచ్చాడని. యోహాను సువార్త 6:38 తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు అని. లోకసువార్త 4:18 బీదులకు సువార్త ప్రకటించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడని రాయబడింది. మత్తయి సువార్త 20:28 అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఆయన తన ప్రాణం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడని. మొదటి మూతి 1:15 రాయబడింది, నశించిన దానిని పాపులు రక్షించుటకు ఈ క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనేమాట. ఆ మాట నమ్మదగినది అన్న మాట రాయబడింది. యోహాను సువార్త 10:10 ఒక మాట రాయబడింది, గొర్రెలకు జీవం ఇవ్వటానికి అంటే అది సమృద్ధిగా జీవం ఇవ్వటానికి వచ్చాడంటే. ఇంకో మాట అంటాడు, ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడని. అందుకని యోహాను సువార్త 4:34 ఆయన అంటాడు తండ్రితో, తండ్రి నీవు నాకు ఇచ్చిన పని నెరవేర్చడమే నాకు ఆహారం. యేసు ప్రభు సుఖరాన్ని ఆ గ్రామానికి వచ్చిన తర్వాత ఈ ఏమంటారు 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఉన్నప్పుడు మధ్యాహ్నం ఆయన అలసిపోయి ఉన్నాడు. ఎండ టేలని వచ్చాడంట, అలసిపోయి ఉన్నాడు. శిష్యులు అన్నారు, అయ్యా మరి ఆహారం కొనుక్కోవడానికి మేము పట్టణానికి వెళ్ళరామా అని అడిగారు. యేసు ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి కొనుక్కురండి అని. ఆయన అంటాడు, మీకు తెలియని ఆహారం నాకు ఉంది అంటాడు. వాళ్ళు అనుకున్నారు మొత్తానికి ఎవరైనా బాక్స్ తెచ్చి ఉంటారేమో స్పెషల్ ఏమైనా అని అనుకున్నారు. కానీ వాస్తవానికి ఆయన ఏ ఆహారం గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మ రక్షించాలి నా ఆహారం ఏమే. యోహాను సువార్త 4:34 చూడండి ఎంత బాగుంటుంది ఆ మాట. యేసు వారిని చూచి తను పంపిన వారిని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. 17వ అధ్యాయం యోహాను సువార్త
యోహాను సువార్త 17వ అధ్యాయం యోహాను సువార్త 17:4 ఇది తండ్రితో మాట్లాడుతుండు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని ఏం చేశాడండి? ఇప్పుడు సంపూర్ణం చేశాడు. ఏం సంపూర్ణం చేశాడంట? దేవుని చిత్తం. ఈ లోకంలో యేసు ప్రభు తన చిత్తం ఏది చేయలేదండి, ప్రతిదీ దేవుడి చిత్తానికి అప్పగించుకున్నాడు. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచేవు అంటే ఆ మాటల అంతరార్థం ఏంటో తెలుసా? అప్పటి వరకు ఆయన చెయ్యి పట్టుకుని నడిపించే వేరే వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా ఆయన తండ్రి. అప్పటి వరకు నేను వేసిన అడిగంతా కూడా నా ఇష్టంగా ఇలా నేను చేసిన పని, నేను వేసి అడుగు, నేను మాట్లాడే మాట, నన్ను ఒక ఆయన పట్టుకున్నాడు, నన్ను ఒక ఆయన నడిపిస్తున్నాడు, నన్ను ఒక ఆయన తీసుకెళ్తున్నాడు. అన్నీ ఒక సందర్భంలో వేసిన శిష్యులు అంటారు, అయ్యా నువ్వు ఒక్కసారి ఆర్డర్ ఇస్తే చాలా 12 వ్యూహాల సైన్యం వస్తుంది అంటే ఆయన అలా చేయటానికి లోకానికి రాలా. మనకు ఆ పవర్ ఉంటే 24 వేస్తాం ఆర్డర్లు. ఏ ఒక్క సందర్భంలో యేసు ప్రభు తన సొంత చిత్తం చేయలేదు. లాస్ట్కి ఆయన ఒక అనిపించింది, లాస్ట్ సిలువు దగ్గరికి వెళ్ళేటప్పుడు అనిపించుకున్నాడు, తండ్రి నీ చిత్తం అయితే ఎగ్గిన నా దగ్గర తొలగించు అని వెంటనే అంటాడు. నా చిత్తము కాదు నీ ఇష్టమే సిద్ధించును గాక. ప్రభా నా చిత్తం వద్దు, నా చిత్తం వద్దు, నీ చిత్తమే అని. ఇప్పుడు సిలువు మీద ఆయన ఏం సమాప్తం చేశాడంటే, మూడవది, దేవుడు ఏ ఉద్దేశంతో భూమి మీదకి యేసు ప్రభువును పంపాడు ఆ పనిని సమాప్తము చేశాడు. ఇక నాలుగవ స్థలంపు మీకు జ్ఞాపం చేస్తా, త్వర త్వర చెప్పేస్తా, అందుకే ఎన్ని చూపించట్లేదు. నాలుగవది ఆయన సిలువ మీద ఏమి సమాప్తం చేశాడంటే, బైబిల్ రాయబడింది ఈ మాట చదువుదాం. హెబ్రి అనుకుంటా, హెబ్రి రాష్ట్ర పత్రిక 12-14 నేను చదువుతాను. నాలుగోది ఆయన సిలువ మీద ఏం సమాప్తం చేశాడని చెప్తున్నాడు. ఈయనైతే పాపం నిమిత్తమే సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠంగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వం ఆశ్రయించు ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలం సంపూర్ణులుగా చేస్తున్నాడు. చాలండి. నాలుగోది ఆయన సిలువ మీద ఏమి సమాప్తం చేశాడంటే, యాజక ధర్మాన్ని సమాప్తం చేశాడు. యాజక ధర్మం ఏంటి తెలుసా? పాప నిబంధన ప్రకారము ఎవరైనా పాపం చేస్తే వారి స్థాయిని బట్టి పావురాలు కానీ గొర్రెలు కానీ జంతువులు కానీ తీసుకురావాలి. ప్రధాన యాజకులు వాటి మీద చేపెట్టి తన పాపం నిమిత్తం ఒక బలర్పించి ప్రజల పాపం నిమిత్తం బలర్పించాలి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలానికి ఈ ప్రధాన యాజకుడు వెళ్ళాలి. మరి ఈ సంవత్సరం గొర్రె అర్పించాంగా అంటే నెక్స్ట్ ఇయర్కి ఇంకో గొర్రె కావాలి, నెక్స్ట్ ఇయర్కి ఇంకో గొర్రె కావాలి. ప్రతి సంవత్సరం వాళ్ళు బలి అర్పించాలి. ఇది యాజక ధర్మం. అయితే యేసు సిలువ మీద అర్పించిన బలి ఒకటే. ఇప్పుడు ఎన్ని రోజులకు ఉన్నది? సదాకాలం అంటాడు. చూసారన్నమాట మీరు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలము. అంటే యాజక ధర్మం అంతా ఆయన నిజమైన ప్రధాన యాజకుడిగా వచ్చి, ఇక నువ్వు గొర్రెలు అర్పించాల్సిన పని లేదు, కోళ్ళు అర్పించాల్సిన పని లేదు, జంతువులు అర్పించాల్సిన పని లేదు, గువ్వలు అర్పించాల్సిన పని లేదు, పావురాలు అర్పించాల్సిన పని లేదు, ఎందుకంటే ఒక్క అర్పణ యాజక ధర్మాన్ని సమాప్తం చేశాడు. ఐదోది ఇంకో మాట గుర్తు చేస్తా. ఐదోది ఏం చేశాడు తెలుసా? ఆయన ఏం చేశాడంటే, ఐదోది ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేశాడు. ఏం చేశాడండి? మత్తయి సువార్త 5:17 ఆయన ఈ లోకానికి వచ్చిన ఒక ఉద్దేశం చెప్పాడు. చదవండి మత్తయి సువార్త 5:17. యేసు లోకానికి వచ్చిన ఒక ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రవక్తలు వచ్చినామో ధర్మశాస్త్రం నెరవేర్చడానికి. మీకు తెలుసా ఆయన భూమి మీద ఈ లోకంలో జీవించిన దినాల్లో ధర్మశాస్త్రం అన్ని పాటించాడని? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తా. మొదటిది, యేసు పుట్టిన తర్వాత దేవాలయానికి వెళ్ళి ప్రతిష్ఠించారు. లోకసువార్త 2:21 దేన్ని బట్టి ప్రతిష్ఠించారు తెలుసా? ప్రథమ సంతానము యెహోవాకు ప్రతిష్ఠించాలి. రెండవది, యేసు ప్రభువుని దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు 2 పావురు పిల్లలు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు తెలుసా? వారు బలర్పించే అనే కార్యక్రమము ధర్మశాస్త్రాన్ని బట్టి యేసు కొరకు 2 పావురు పిల్లలు అర్పించారు. మూడవది,
యేసు ప్రభు 8వ రోజున సున్నత చేయబడ్డాడు. దేని బట్టి చేశారో తెలుసా? 8వ రోజు సున్నత చేయబడాలని చెప్తుంది ధర్మశాస్త్రం. 4వది, ఆయన తన వాడుకు చెప్పిన సమాజ మందిరంలోకి వెళ్ళి అన్నాడు, విశ్రాంతి దినాన్ని ధర్మశాస్త్రం ప్రకారం ఆచరించాలి. ఇది యేసు ప్రభు ప్రతి శనివారం ఆయన సమాధి మందిరానికి వెళ్ళాడు. 5వది, మత్తయి సువార్త లూకా సువార్త 2వ అధ్యాయంలో వారు పస్కాను ఆచరించడానికి యెరూషలేముకి వెళ్ళారు, ఆ టైంలో ఆయన తప్పిపోయాడు. పండగ ఆచరించాలి అని చెప్పేది ధర్మశాస్త్రం. వాళ్ళు సంవత్సరానికి 3 పండగలు ఆచరించాలి ఇశ్రాయేలీలు. ఆ పండగ కొరకు వారు పాటలు పాడుకుంటూ వెళ్తారు. ఆ పాటలే మనం కీర్తనల గ్రంథం అంతా కూడా మనం చూస్తే కనుక ఆ పాటలు పాడుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు పండగ ఆచరించడం, వారు సున్నతి చేయబడ్డం, వాళ్ళు బలర్పించడం, ఆయన ప్రతిష్ఠించబడటం, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రమే. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని ప్రకారం ఒక వ్యక్తి పాపం చేస్తే చనిపోవాలి కాబట్టి ఆ పాపము మనం వెళ్తున్నామని మనకు బదులు కానీ శిక్ష అనిపించాడు. ఈరోజు మన కోసం ఆయన ధర్మశాస్త్రం అంతా కంప్లీట్ చేసేశాడు. మనం శాపగ్రస్తం అవ్వాలి. అది పౌలు గలతీ 3:14 ఎత్తి చెప్తున్నాడు. అదే మన మీద ఇవ్వాలని వాడు శాపగ్రస్తుడు. క్రీస్తు మన కోసం శాపమయ్యాడు. ఇప్పుడు మనకు ఆ శాపం లేదు. ఒకవేళ యేసు ప్రభు శిలువ మీద సమాప్తమైందనే మాట మాట్లాడకపోతే మనం ధర్మశాస్త్రం ఒక శాపం కింద ఉన్నాం. ఎన్ని విషయాలు చెప్పానండి? మొదటిది ఏంటి చెప్పండి, ముగించేస్తాలే. మొదటిది ఏంటి? జీవిత దినాలు సమాప్తం చేశాడు. రెండోది ఏంటి? ప్రవచనములు సమాప్తం చేశాడు. మూడోది ఏంటి? తండ్రి ఉద్దేశం లేక దేవుని చిత్తాన్ని సమాప్తం చేశాడు. నాలుగోది ఏంటి? యాజక ధర్మాన్ని సమాప్తం చేశాడు. ఐదోది ఏంటి? ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేశాడు. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద లేము అన్నామండి. నేను ఇంకా ధర్మశాస్త్రం కింద ఉన్నా అంటే గలతీ 5లో అంటాడు వాళ్ళు క్రీస్తులో లేడు అంటున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి నీతిమంతుడికి మార్చబడలేదు. యేసునందు విశ్వాసం ఉంచడం బట్టి మనం నీతిమంతులు మార్చబడుతున్నాం. ఇక ఆచారాలు, సాంప్రదాయాలు, ఈ ధర్మశాస్త్రం అంతా కూడా ఎత్తివేశాడు. ఇప్పుడు లేదు ఇంకా. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం యొక్క శాపము కింద ఈరోజు ఉన్నాము అంటే ఆ వ్యక్తి క్రీస్తులో లేడు అని అర్థం. అర్థమైందండి. ఇక 6వది, ఆయన ఏమి సమాప్తం చేస్తారు తెలిసినా? యేసు సిలువ మీద సాతాన్ని ఓడించే కార్యక్రమం సిలువ మీద సమాప్తం చేశాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన కారణంలో 1 యోహాను 3:8 ఆయన ఎందుకు లోకానికి వచ్చాడని రాయబడింది, అపవాది క్రియలు లయపరచడానికి. యేసు సిలువ మీద సమాప్తమైంది అని చెప్పిన కారణం ఏంటి తెలుసిన? తండ్రి, ఇప్పటి నుంచి సాతాను ఏమైపోయాడు? మరణపు ముళ్ళు ఏమైపోయింది? సమాధి ఏమైపోయింది? ఇక లేదు. ఇప్పుడు క్రైస్తవుడికి అసలు క్రైస్తవు మీద పాపం ప్రభుత్వం చేస్తుందా? అందుకనే హెబ్రీ పత్రిక 2:14 చూస్తే మరణము బలము గలవాణిని ఓడించాడంట. 1 కొరింథీయులు 15:57 చూస్తే పాప యొక్క బలాన్ని ఆయన ఓడించాడంట. యెషయా గ్రంథము 25:8 చూస్తే మరి ఎన్నడూ ఉండకుండా ఆయన మరణాన్ని ఏం చేశాడు తెలుసా? ఇక మన్నము లేదు. ఇప్పుడు ఆయన సిలువ మీద ఏం సమాచారం చేశాడు? సాతాన్ని ఓడించే కార్యక్రమం. ఇప్పుడు సిలువ మీద ఎవరు ఓడిపోయారు? సాతాన్ని ఓడిపోయాడు. వాడికి అది తెలుసు కాబట్టి ప్రారంభం నుంచి ఆయన ముందే చంపాలని ప్లాన్ చేశాడు. మొదటిది హెరోదు దయ్యంలో 2 సంవత్సరాల పిల్లలు చంపేయాలనుకున్నాడు. ఎందుకు? సిలువ దగ్గరికి వస్తే తను ఓడిపోతాడు. అక్కడికి రాకూడదు అంటే ఇక్కడ చంపాలి. ఎక్కడ చంపాలి? మగ్గులను చంపాలి. 2 సంవత్సరాల టైంలో అక్కడ అవ్వలేదు. తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన్ని ఎత్తైన కొండ మీద తీసి తలకిందలుగా పడేయాలని ప్లాన్ చేశారంట. అక్కడ కూడా ఆయన దొరకలేదు. ఆయన తప్పించుకుని పారిపోయాడని రాయబడింది. మత్తయి సువార్త లూకా సువార్త 4వ అధ్యాయంలో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను వచ్చి, నువ్వేంటయ్యా అసలు ఆకలితో ఉంటే పెట్టే దేవుడు కుమారుడు, పైనుంచి దూకు, అసలు దూతలు నేను కాపాడతాడు. మనమైతే నిజమే తక్కువ దూకేసేవాళ్ళం. అక్కడ చనిపోతే ఇక్కడికి రావడని ఎన్ని రకాలుగా ప్లాన్ చేశాడు తెలుసా? లాస్ట్కి సిలువ దగ్గరికి వెళ్ళేటప్పుడు సాతాను, నువ్వు వెళ్ళే సిలువ సామాన్య కాదు, అది ఘోరమైంది. ఆ పాప శిక్ష ఇదంతా చూస్తుంటే తప్పిస్తే బాగుండు అనుకున్నాడు. ఒక క్షణం అట్లా అనుకున్నాడు. ఎందుకంటే మరణ వేదన అంత గొప్పది. చెమట రక్త బిందు వల్లే కారే అంత వేదనలో ఉన్నాడు. అప్పుడు మళ్ళీ వెంటనే, ప్రభా నేను వచ్చింది దీనికోసం కాదు, దాని కొరకే వచ్చాను. ఇప్పుడు యేసు సిలువ మీద సాతాన్ని ఓడించేసేసాడు. ఇప్పుడు సిలువ మీద సాతాన్ని ఓడిపోయాడు. ఇప్పుడు మనం అంతా చూస్తుంది మొండిమే. తల ఆల్రెడీ ఏమైపోయింది? చితకతొక్కేశాడు. చూసాం కదా, అది కన్నా 3వ అధ్యాయం 15వ వచనంలో తల ఏమైపోయింది? చితకతొక్కేశాడు. ఇప్పుడు మొండి చూస్తే మనం భయపడుతున్నాం. అసలు ఓడిపోయాడు, అసలు సిలువ మీద ఓడిపోయాడు. అసలు ఆఖరి దాన్ని ఏం సమాప్తం చేశాడు తెలుసా?
పాపానికి పరిహారం లేదా రక్షణ కార్యాన్ని సమాప్తం చేసే సిలువ మీద. ఒక వ్యక్తి పాపం చేసిన తర్వాత అతను శిక్షించబడాలనేది ధర్మశాస్త్రం లేక ధర్మశాస్త్రం చెప్తుంది. ఇప్పుడు కృప ఏం చెప్తుంది? కృప ఏం చెప్తుంది? లేదు లేదు, క్షమిద్దాం క్షమిద్దాం అంటుంది. ఒకవేళ యేసుని సిలువ మీద ఆయన శిక్షించకపోతే ధర్మశాస్త్రం తప్పు అవుతుంది. ఇప్పుడు ఏం చేశాడు అంటే, ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు వచ్చు, నువ్వు శిక్షించు, ఈ మధ్యలో కృపడ్డం పడ్డాడు, అదే నిలువుకొయ్య అడ్డుకొయ్య. దేవుడు ధర్మశాస్త్రం శిక్షిస్తానికి వస్తే యేసు కృపాసత్య సంపూర్ణకి వచ్చి అడ్డుపడ్డాడు. అందుకని కీర్తనలో ఒక మాట పడింది, కృపాసత్యములు కలుసుకునినవి. అదే సిలువ, అదే సిలువ. యేసు సిలువ మీద మరణించింది ఏంటంటే తండ్రి ఉగ్రత అంతా ఆయన భరించి మనందరికీ రక్షణ కార్యాన్ని సమాప్తం చేశాడు. ఇప్పుడు సిలువ మీద ఆయన చేసిన కార్యం ఏదో ఏంటో తెలుసా? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, యావత్ మానవుల కొరకే పాపానికి ఒక శిక్షను భరించాడు. ఇప్పటికే 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా చాలామంది యేసుని నమ్ముకోరు. నేను అంటాను 2000 సంవత్సరాలు ఇప్పటికే అయిపోయింది, నీ కార్యాన్ని పూర్తి చేశాడు ఆయన సిలువ మీద. ఈరోజు మనిషి నరకానికి వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? ఈ మాట చెప్పి ముగిస్తాను. ఈరోజు ఒక మనిషి నరకానికి వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? పాపిగా పుట్టడం కాదు, పాపం యొక్క పరిహారాన్ని స్వీకరించకపోవటం. ఒక వ్యక్తికి 8 అడుగులు పాము కరిసిందంట, 8 అడుగులు పాము కరిసిందంట. వాడిని ఎదురు కక్కేస్తున్నాడు. గబా గబా నేను తీసుకెళ్ళి ఒక మూతడు మందు తీసుకొచ్చి, ఏ తాగు 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 అంటే, నన్ను కరిసింది 8 అడుగులు పాము, నేను ఎదుగు తాగి తట్టబోతానని తాగలేదు, చచ్చాడు. ప్రశ్న ఏంటంటే, ఆ వ్యక్తి చావటానికి కారణం పాము కరిసినందుక మందు తాగినందుక? తెలుగులో చెప్పి మళ్ళీ చెప్పారా? పాము కరిసినందుక మందు తాగినందుక? చాలామంది నమ్మలేకపోతున్నారు. ఏసయ్య పాపం అంటే చాలా క్షమిస్తాడా? ఒక చిన్న మాట, సూక్ష్మ మోక్షం. ఒకవేళ ఈరోజు ఈ మాట్లాడిన ఎవరు అయినా కూడా ఇంతవరకు ఏదో పండగలు ఆచరించే క్రైస్తుడుగా, ఏదో గుడ్ ఫ్రైడేకి మాత్రమే వచ్చేళ్ళే క్రైస్తుడుగా, కొత్త బట్టలు లేదా రకరకాల అన్ని కొత్తవి చేసుకునే ఒక నామకార్థమైన క్రైస్తుడుగా నువ్వు ఉంటే, సిలువ యేసు నీ కోసం వేయబడిన పరమ ఉద్దేశము నీ జీవితం నెరవేరలేదు. ఈరోజు యేసుప్రభుని సొంత రక్షణను అంగీకరించకుండా, పాపాలు క్షమించకూడకుండా, బాప్తిసం తీసుకోకుండా, దేవుని శరీరక్త మాంసాలు పాలుపోకుండా ఏదో నామకార్థమైన క్రైస్తుడిగా వచ్చి ఈ లోకంలో వదిలి వెళ్ళిపోతుంటే మరణం చెప్పిరాదు. చెప్పొస్తుందా మరణం? చెప్పొస్తుందా మరణం? లాస్ట్ ఇయర్ ఎంతమంది అండి మన కళ్ళ ముందు లైఫ్లో మర్చిపోలేం పోయిన సంవత్సరం. ఎందుకు? కరుణ, భయం వేసేద్దే. పక్కనోడితో మాట్లాడలేము, కూర్చోలేము, సెకండ్ చెప్పలేము, ప్రయత్నాలు చెప్పలేము. అరే సొంత భార్య భర్తలు భర్తకు వస్తే భార్య దూరం అయిపోతుంది, తండ్రి చచ్చిపోతే పిల్లలు ముట్టుకోవడానికి లేదు, ఏమో చెప్పలేము. స్ట్రెయిన్ ఇంకోటి ఏదో అవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నేడే హిక్కులు అనుకోవాల్సిన బైబిల్ చెప్తుంది. రేపు అంద ఎక్కడ అనలేదు బైబిల్, నేడే నేడే నేడే, ఇప్పుడే ఇప్పుడే. యేసు ఈ పాపానికి పరిహారం చెల్లించి 2000 సంవత్సరాలు అయింది, ఎంతకాలం ఆయన ఇంకా అలాగే సిలువ మీద పెడతావు? ఆయన సొంత రక్షణగా అంగీకరించాలి. ఏసయ్య పాపినట్టే చాలు, నీ పాపం క్షమించబడుతుంది. కాబట్టి ఆయన నీ కొరకే, నా కొరకు, మనందరి కొరకే మన పాప శిక్షను సిలువ మీద సమాప్తం చేశాడు. ఆ సమాప్తం చేసిన రక్షణ కార్యాన్ని మనం అంగీకరించకపోతే ఈ భూమి మీద మనకంటే దౌర్భాగ్యాలు ఎవరూ ఉండరు. ఒకవేళ ఆ సొంత రక్షణగా యేసుప్రభు అంగీకరిస్తే ఈ భూమి మీద మనకంటే ధనవంతులు, గొప్ప వ్యక్తులు, ఐశ్వర్యవంతులు ఎవరు లేరు. ప్రశ్న ఏంటంటే, ఆ సమాప్తమైన కార్యం నీ జీవితంలో ఉందా లేదా? I don't know.